హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను మండే బ్లాగ్ అంటే నిన్నటి బ్లాగ్ చూపిస్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్ కోసమని లెమన్ రైస్ చేస్తున్నానండి అంటే రాత్రి అన్నం ఉండిపోయిందనమాట అన్నం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నైట్ వండింది అని చెప్పి కొంచెం లెమన్ రైస్ చేస్తున్నాను అది చూపిస్తున్నాను దానికోసం పల్లీలు ఫ్రై చేశాను ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసి రైస్లో వేసేసాను కొంచెం రైసే కదా అందుకని డైరెక్ట్గా రైస్లో వేస్తాను అనమాట లేకపోతే పక్కకు పెట్టుకుంటాను మెత్తబడిపోతాయని అన్నం వేడిగా కూడా లేదు కదా అని వేసేసాను ఇక వన్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నాను ఇంగువ కూడా వేస్తున్నానండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్లో వేస్తున్నా ఇవి ఫ్రై చేసుకునేప్పుడే నేను పసుపు వేసేసుకుంటాను అట్లా వేసుకుంటే రైస్కి మంచిగా పట్టుకుంటుంది అనమాట ఆయిల్లోనే వేసుకుంటే అందుకని నేను పసుపు కూడా ఆయిల్లో వేసేస్తాను ఇవి ఫ్రై అయిన తర్వాత రైస్లో సాల్ట్ వేసి ఈ పోపు దినుసులు కూడా వేసేసి నిమ్మకాయ కలపడమేనండి కావాలనే కొంచెం చేశాను అనమాట వేడన్నం మిక్స్ చేయలేదు అంటే చపాతీ కూడా చేద్దామని కొంచెం పిండి ఉంది చికెన్ కర్రీ కూడా ఉందనమాట సరే చపాతీ కూడా చేద్దాం చపాతి ఒకటి కొంచెం ఈ రైస్ తిందామని చెప్పి టిఫిన్కి ఇట్లా చేశాను అందులోనూ కొంచెం నిమ్మకాయ ఎక్కువ యూస్ చేయమని చెప్తున్నారు కదా ఏదో విధంగా కడుపులోకి వెళ్తుంది అని చెప్పి లెమన్ రైస్ చేశాను అనమాట రోజు నిమ్మకాయ అయితే కంపల్సరీ తీసుకోవాలంటండి ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులను బట్టి సి విటమిన్ ఉండాలి అంటున్నారు కదా అందుకని ఏదో ఒక రూపంలో తీసుకోవాలన్నమాట మేము అయితే ఫుడ్లోనో లేకపోతే వాటరు అదే లెమన్ జ్యూస్ కలుపుకోవడం అట్లా చేస్తున్నాము మీరు కూడా అలా లెమన్ వాడుతూ ఉండండి ఈ విధంగా రైస్ చేసి పక్కకు పెట్టేశాను ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్లస్ మావారి బాక్స్ కోసం రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేశాను పక్కన వారు తాగడానికి వేనెళ్ళు కూడా పెట్టాను ఇక కర్రీ అయితే ఆలు కర్రీ చేస్తున్నానండి రసం ఆలు కర్రీ అనమాట ఈరోజు నిన్న కొంచెం మసాలాలు అవి తినున్నాం కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట నేను వండే డే ఆలూ కర్రీలో మసాలా ఏం వెయ్యనండి అంటే సమ్మర్ కదా పౌడర్స్ కూడా ఏమి వేయను డైరెక్ట్గా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వండుతాను అనమాట ఇది చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది యాక్చువల్గా మండే మా పాప నాన్ వెజ్ తినదు తనకి చపాతీలోకి కూడా ఉంటుంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అనమాట బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేదండి అందరు జాగ్రత్తగా ఉంటున్నారా లాస్ట్ టైం ఈ టైంకి మనం విన్నాం కానీ కోవిడ్ ఉంది జాగ్రత్తగా ఉండాలి అని ఇంట్లో ఉన్నాం కానీ ఇంత టెన్షన్ పడలేదు ఇప్పుడు కేసెస్ బాగా పెరిగిపోయినాయి మనకి తెలిసిన వాళ్ళలో మన ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో కూడా వచ్చినాయి అని వింటున్నాము లాస్ట్ టైం ఇలా ఎప్పుడు వినలేదు అందుకే భయం కూడా అనిపించలేదు కేర్గానే ఉంటున్నాం కదా అనిపించేది ఇప్పుడైతే కేర్ తీసుకున్నా కూడా ఎక్కడో ఒక మూల భయమేస్తూ ఉంటుంది అందులో మనం దీనికి సరిపడా సమాచారాలు అవి వింటూ ఉంటే ఇంకా టెన్షన్ పడుతూ ఉన్నాం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి న్యూస్లు వీడియోస్ అవి చూడకుండా ఉండి మన కేర్ మనం తీసుకుంటే సరిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి మా పాప ఆనియన్స్ కట్టర్లో అది ఇందులో వేసి చేస్తుంది అనమాట ఆమె పట్టుకోలేకపోతుంది బాక్స్ వెళ్ళిపోతూ ఉంది అప్పుడప్పుడు వచ్చి అలా పాపం హెల్ప్ చేస్తూ ఉంటుందండి చేసుకోలేనప్పుడు ఇంకా నేను ఆలు కర్రీ వేస్తున్నాను చాలా సింపుల్గా వండేస్తానండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి భలే మసాలాలు ఏం లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఆయిల్ వేసి ఆనియన్స్ పీసెస్ వేసేసాను పసుపు ఉప్పు వేసాను పచ్చిమిర్చి వేస్తున్నా దీనికి కారం తక్కువ వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలన్నమాట రసం కాంబినేషన్ ఇందులోకి చాలా బాగుంటుంది ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారా అందరూ నేను కూడా కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ మధ్య అయితే బాదం అవి తినట్లేదు కొంచెం బతికించేసాము ఇంకా అవి కూడా మార్నింగ్ లేవగానే బాదం ఎగ్ అట్లా తీసుకోవాలి పిల్లలకి పెట్టాలి అనుకుంటున్నాను చేంజెస్ చే ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే మనకి కొంచెం రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కదా బతికించకుండా ఫుడ్లో చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి మరి ఏం చేయాలో ఇంకా ఆలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీలో వేసేసాను అనమాట ఆలు మగ్గుతూ ఉంది ఆలు మగ్గుతూ ఉండగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బంగాళదుంప పిండి పదార్థం కదా గిన్నెకి పట్టేసుకుంటూ ఉంటుందన్నమాట అందుకని ఆలు కొంచెం మగ్గిన తర్వాత కారం వేశాను కారం వేసి ఒక త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసేసాను ఇక ఈ వాటర్లో కూర ఉడికిపోతుంది అనమాట జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ ఏం వేయలేదు కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను వేయకుండా చేస్తానండి మ్యాక్సిమమ్ మసాలాలు అవి ఆల్రెడీ మనం అవి ఇవి తాగుతున్నాం కదా కషాయాలు అవిను వేడెక్కువ ఉంటుంది కదా కర్రీస్లో అయినా తగ్గిద్దామని చెప్పి నేను వేయలే అనమాట ఇది రసం కాంబినేషన్తో బాగుంటుందండి ఇక రసం కూడా పెడుతున్నాను సమ్మర్లో రసము పప్పుచారు ఇలాంటివి తింటూ ఉండాలి కదా లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలండి అందుకు కూడా మనకి అది కూడా ఒక విధంగా చాలా బెటర్ అనమాట నేను రసం ఎక్కువ మిరియాలు వేసి పెడతాను మిరియాలు ఇంకా ఇదేంటిది ఉంది వెల్లుల్లి మిరియాలు కుమ్మేసి వేస్తున్నాను రసం మరుగుతూ ఉండగా ఇది అముందస్త పైదండి కిందది అముందస్తు వాండి అనమాట ఇలా బరువు గ్లాసులు ఉంటాయి అందులోనే కొట్టి వేస్తూ ఉంటాను అది కడగలేము బరువు ఉంటుందని నా ఫీలింగ్ గ్లాసులో అయితే ఈజీ కడుక్కోవచ్చని మా రసం కూడా రెడీ అయిపోయింది తాలింపు వేసేసాను ఈరోజు మార్నింగ్ వంటలు అయితే ఇవేనండి మండే మార్నింగ్ అనమాట ఇది ఇక ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పాప క్లాస్ అయిపోతుంది అక్కడి నుంచి మా మేడం ఎక్స్పెరిమెంట్ చేస్తుంది చూడండి ఆమె బాద్షా తయారు చేస్తుంది నేను చెప్పాను కదా నా మీద చాలా బెటరు వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటుందని అసలు భయపడకుండా చేస్తూ ఉంటుందండి పిండి కలిపేసింది ఎలా కలిపిందో నేను చూడలేదు మైదా అనుకుంటే కలిపింది నెయ్యి వేయడం అయితే తెలుసు నాకు ఇక పాకం పట్టడం కోసం షుగర్ పెట్టి అందులో వాటర్ వేసింది ఆమె ముందే చెప్పేస్తుంది అనమాట క్లాస్ జరుగుతున్నప్పుడు నేను ఏదైనా చేసుకుంటాను అని ఇంకా ఆ టైంలో మేము ఎంటర్ అవ్వకూడదు కిచెన్లోకి కానీ నేనే వీడియో తీసుకుంటా అంటే సరే మమ్మీ అందరినీ వెళ్ళాను పిండి కలిపేసి పెట్టుకుంది దాన్ని నేను ఇలా చేస్తున్నాను బాధ్యాలాగా మనల్ని కూర్చోబెట్టి ఏదో ఒక వెరైటీ చేసి పెట్టాలనుకుంటుందండి తను ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏదైనా నువ్వు కూర్చో నేను హెల్ప్ నేను చేస్తాను నువ్వు పడుకో నేను పని చేస్తాను అంటది మనం చూస్తుండగా మాత్రం ఏ పని చేయడానికి ఇష్టపడదు పిల్లలందరూ ఇంతే అనుకుంటా నేను కూడా చిన్నప్పుడు మా మమ్మీ బయటకు వెళ్తే అప్పుడు ఇంట్లో ఏదైనా పని చేసేదాన్ని మా మమ్మీ ఉన్నంతసేపు కూర్చొని ఉంటుంది తప్ప పని హెల్పే చేసేదాన్ని కాదు బహుశా అందరు పిల్లలు ఇలాగే ఉంటారేమో ఇట్లా చేసిన తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట ఈ పాకం తీగపాకం రాగానే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇందులో రెండు ఇలాచీలు కూడా వేసింది ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి అడుగున మాడిపోతాయి అందుకని ఇలా తిరిగేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నాయి నమాజ్ జరుగుతుందండి మీకు వినిపిస్తూ ఉండుండచ్చు నేను కంటిన్యూ చేసేస్తున్నాను రంజాన్ జరుగుతుంది కదా ఇప్పుడు మాకు చక్కగా అన్నీ వినిపడుతూ ఉంటాయండి బాగుంటుంది మార్నింగ్ లేవగానే ఒక్కొక్కసారి వింటూ లేస్తాము మనకి ఏ దేవుడైనా అట్లా మనకి దేవునిది వినిపిస్తే కొంచెం మనసు ప్రశాంతంగా బాగుంటుంది కదా ఈ విధంగా మొత్తం చేసినవన్నీ ఫ్రై చేసేసుకొని పాకంలో వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలండి పాకంలో వేసిన తర్వాత పాకం లాగిన తర్వాత తీసి సపరేట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట బాద్షాలు అయితే బాగున్నాయండి బాగానే చేసింది పిండి కలిపేప్పుడు నేను చూపించలేకపోయాను అప్పటికి నేను అమ్మ నాకు చెప్పలేదు ఏం వంట చేస్తుందో అందుకే చూపించలే అనమాట బాగున్నాయి అనేసరికి ఇంకా తనకి సంతోషం ఎక్కువైపోయింది హ్యాపీ అయిపోయింది బాగా వస్తున్నాయి అని చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదేనండి ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మా పాప చేసిన బాధ్యాలు ఎలా ఉన్నాయో చెప్పండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో